హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్నింగ్ 6:30 7K అండి, ఎండ్ అయితే వచ్చేసింది. సూర్యనారాయణమూర్తి ఇవాళ తన ప్రతాపాన్ని అయితే ఎక్కువే చూపిస్తున్నారని అనిపిస్తుంది. ఇంక ఎండాకాలం అయితే వచ్చేసింది కదా, వీధిలో గోవులు అయితే రెడీగా ఉన్నాయి. క్యారెట్లు ఇంకా అన్ని దుంపలు అన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను. రోజు గోవులకు పెట్టిందే, కాకులకు పెట్టిందే మాకు తెల్లారదండి. అన్నీ మా వారైతే అన్నీ సర్ది పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి నేను పెడుతూ ఉంటానంటే 3 వంతులు మా వారు లేచి అన్నీ కూడా సర్దేస్తారు, గోవులకు సంబంధించినవి అన్నీ కూడాను. ఇది రోజుకి 3 సార్లు వస్తాయదండి. పొద్దున మా వారు పెడతారు, మధ్యాహ్నం సాయంత్రం అన్నీ కూడాను మేము పెడుతూ ఉంటాము. నేను పెడుతూ ఉంటాను, ఏదో ఒకటి క్యారెట్ అయినా సరే, ఇంట్లో ఉండిపోయినవి అయినా సరే గోవులు రెడీగా ఉంటాయండి. కుక్కలు వస్తూ ఉంటాయి, రకరకాల జంతువులకు మనం పెడితే మంచిది అంటూ ఉంటాం కదా, అందుకే ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇది చూసి ఇన్స్పైర్ అవుతారు అన్నది షేర్ చేస్తున్నాను. ఇంకా పూజ అది చేసుకుందామని ఇంకా దేవుడి గదిలోకి అయితే ఇంకా వచ్చేసి ఇంకా అలంకరణ దీపారాధన అన్నీ చేసుకుంటున్నానండి. ఇవాళ కొంచెం ప్రసాదం అది చేసుకుందాం అనుకుంటున్నాను. పెరుమాళ్ళకి ఇవాళ లక్ష్మీవారం కోసం గురువు ఒక అనుగ్రహం మనకు కలగాలి అంటే గురువుకి శనగలు పెట్టాలని నేను ఇంతకు ముందు చెప్పాను కదా. అంటే శనగలు దానమిచ్చినా పర్వాలేదు, గోవులకు పెట్టినా పర్వాలేదు. బుధవారం నానపెట్టి గురువారం మనకు శనగలు నానపెట్టి గోవులకు పెట్టడం వలన మనకి గోమాతలో ఉన్న సకల ముక్కోటి దేవతలకి మనం పెట్టినట్టు అనుకుంటాం కదా. అందులో ఒక ముక్కోటి దేవతలు అంటే గురుగ్రహం కూడా అందులో కలిసి ఉంటుందండి. గోవులు అన్నీ కలిపి ఉంటాయని అంటారు, అందుకో శనగలు కూడా ఇంతకుముందు షేర్ చేశాను. కాకపోతే ఇవాళ వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి కూడా ఇంకో సిద్ధం అవుదాం అనుకుంటున్నామండి. వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం ద్రాక్ష పళ్ళు అయితే ఇవాళ ఫస్ట్ అయితే నానపెట్టుకుని ఇలా ఉంచుకున్నాము. పాయసం కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా, పెరుమాళ్ళకి ఆరోగ్యం కోసం అది కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ఈరోజు వెయిట్ లాస్ గురించి నేను చెప్తాను అంటున్నాను కదా, ఈరోజు అయితే ఇలా ద్రాక్ష పళ్ళు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుదాం అనుకుని ఇంక ఇది కూడా జ్యూస్ చేసుకుందాం అనుకుని ఇలా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నామండి. వెయిట్ లాస్కి ఛాలెంజ్ అని అనుకుంటున్నాము, ఎందుకంటే ఒక నెలలైనా పాటించి మీకు అందులో ఏమేమి చేసాము అన్నది, మేమేమైనా వెయిట్ నిజంగా లాస్ అయ్యి ఉంటే మీకు అది నెలలు మేమేం చేసాము అన్న మెమరీగా ఉండడానికి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పాయసానికి ప్రిపేర్ చేసుకోవడానికి పాలు అది పెట్టేసుకున్నానండి. పొద్దున్నే బంగాళదుంప కర్రీ అది కూడా ఇంకా రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ అండి ఈరోజు మాకు. ఇందులో బంగాళదుంపలు ఒక 2 అయితే నేను ఉంచేసుకున్నాను. ఈ కర్రీ ఇంకోసారి షేర్ చేస్తానండి. ఇది కూడా మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ మా వారికి అయితే ఇప్పుడు వడ్డించేస్తున్నానండి. ఈ కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఇంకోసారి నేను షేర్ చేస్తాను. ఈ మసాలా కర్రీ ఇందులో ఉన్న బంగాళదుంపలతో ఇప్పుడు ఇంకో రెసిపీ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నాను కదా, దానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది నేను కొరబియ్యం పాయసం ఇంతకు ముందే వీడియోలో నేను షేర్ చేశాను. ఈ మిల్లెట్ పాయసం అంటూ ఉంటాము, అంటే ఇది మిల్లెట్స్తో తయారు చేసుకునే పాయసం. మనకి వెయిట్ లాస్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఏదైనా ఒక మార్నింగ్ స్కిప్ చేసినప్పుడు ఇలా పళ్ళు పాయసం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్క పూట ఒక్కొక్కటి రకం తీసుకుంటే మనకి హెల్త్కి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది మిల్లెట్ పాయసం అని కూడా అనొచ్చు. ఇందులో ఉప్మా కూడా షేర్ చేశాను ఇంతకుముందు, కానీ ఈరోజు అయితే కొరబియ్యం పాయసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంతకుముందు మీకు కొరబియ్యం పాయసం నేను ఫస్ట్ నా లాక్స్లో ఫస్ట్ వీడియో ఉంటుందండి, కావాలంటే అది కూడా చెక్ చేయండి. నేను పటిక పంచదార వేసాను, ఇందులో నార్మల్ పంచదార ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు తర్వాత మనకి నేను డిన్నర్ బదులు కూడా మనకి ఏమేమి ఉపయోగపడుతుంది అన్నది నేను మార్నింగే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవ్వండి దుంపలు కూడా ఉడకపెట్టేసుకుని ఉంచుకున్నాను. మనం ఎప్పుడైనా స్నాక్ రెసిపీలో మనం తినాలి అని అనుకున్నప్పుడు ఆ దుంపలు మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో నేనే తీసుకున్నానండి, నేను మా అబ్బాయి ఇద్దరం తీసుకున్నాం. వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నామని చెప్పుకోవాలి, మరి చూడాలి ఎంతవరకు పాటిస్తాము అన్నది. ఇంకా పాయసం అయితే నాకు ఉడికొచ్చేస్తుందండి, ఉడికిపోతుంది. దీన్ని ఇలా ఉడికొచ్చాక మనం పంచదార వేసుకుని మనం దించేసుకోవడమే ఆరగింపు చేసుకోవడానికి. ఇప్పుడు ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి. మనం ఆవుపాలు వేసుకుంటే నివేదనకు మంచిదని ఇంతకు ముందే నేను షేర్ చేశాను కదా, మేము ఆవుపాలు అది వాడుతూ ఉంటాం. ఇంకా ఉడకలేదు నాకు, ఇంకొకసారి మరుగైతే మనం పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాక మనం పంచదార వేసేసుకోవడమేనండి.
ఇంకిప్పుడైతే నాకు కొంచెం ఉడికిపోయిందండి, పర్వాలేదు. మనం మెత్తగా మనం అన్నం ఎలా చూసుకుంటామో అలాగే చూసుకోవాలి. ఇంక ఉడికిపోయాక పంచదార మనం యాడ్ చేసేసుకోవడమే, తగినంత పంచదార. మనం వెయిట్ లాస్ అనుకుంటున్నప్పుడు ఇందులో పటిక పంచదార వేసుకున్నా పర్వాలేదు. కాకపోతే ఈరోజు అందరం తింటామండి ఈ పాయసం, అందుకని నేను ఇలా పంచదారతోనే చేసేసుకుంటున్నాను. పటిక పంచదార వేసుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, మనకి హెల్త్కి కూడా మంచిది అనుకుంటాము. ఇవాళ ఇంకా పాయసం ఆరగింపు చేద్దామని ఇంకా ప్రిపేర్ చేసేసుకుంటున్నది. ఇంకా ఆరగింపుకి అయితే ఇలా పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. దేవుడికి ఆరగింపు అన్నీ అయిపోయాక మీకు ఇంకో రెసిపీ కూడా షేర్ చేస్తానండి. ఇప్పుడైతే భగవంతుడికి నివేదన కోసం నేను పాయసం అది సిద్ధం చేసుకున్నది, ఇలా ఆరగింపు చేసేసుకుంటున్నాను. ఈరోజు గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు పెరగాలన్నా సరే రామాంజుల వారిని, మనకి పెరుమాళ్ళు ఎవరో, మనకి ఎవరు గురువు అన్నవాళ్ళని, అందరి గురువుల్ని ఇలా స్మరించుకుంటూ ఇంకా పాయసం అది ఆరగింపు చేసుకుంటూ ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లోకి రావడమే టీవీ అది చూద్దాం అనుకునేసరికి బెంగళూరులో వాటర్ ప్రాబ్లం అంటండి, ఆ న్యూస్ అయితే వస్తుంది. సరే ఇంకా అది అలా చూసుకుంటూ మీకు రెసిపీ షేర్ చేస్తాను అన్నాను కదా. బంగాళాదుంపలు అయితే ఆల్రెడీ నేను ఉంచేసుకున్నానని చెప్పాను. బంగాళాదుంపలతో రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తానండి. బంగాళాదుంపలతో గారెలు, ఒక్క చుక్క నూనె కూడా పీర్చకుండా మనం అప్పటికప్పుడు అంటే మినపప్పుతో పని లేకుండా, నేను ఇంతకుముందు లాక్స్లో కూడా షేర్ చేశాను ఇన్స్టెంట్ గారెలు, దానికన్నా ఇది సూపర్గా ఒక రెండు దుంపలు మీకు వరిపిండి ఉంటే చాలు, మీకు క్విక్గా రెడీ అయిపోయే గారెలు అయితే ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చేస్తూ మీకు చూపించేస్తాను. బంగాళదుంపలు అనేసరికి మనకు ఒక రెండు ఉన్నా సరే ఎన్ని గారెలు అవుతాయి ఏంటి, మనం ఎంత పిండి కలుపుకోవాలి, మనం ఉల్లిపాయలు ఎలా వేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి అనేది ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఒక గిన్నె తీసుకున్నానండి. నేను చెప్పాను కదా పొద్దున్న బంగాళదుంప కర్రీ చేసుకుంటున్నప్పుడు ఒక రెండు అయితే నేను ఉడకపెట్టుకున్నాను, ఇలా ఉంచుకున్నాను. దీన్ని బాగా మనం స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో నేను ఇలా స్మాష్ చేసేసుకుంటున్నాను. మనం ఇందులో వరిపిండి అన్నాను కదా, ఒక్క చుక్క కూడా నూనె పీర్చకుండా మనకి ఇన్స్టెంట్ గారెలు, అప్పటికప్పుడు మనకు మినప్పప్పుతో నానబెట్టకుండా పని లేకుండా, ఇది ఇంకో వెరైటీ గారెలు అండి. మనం మినప్పప్పు గారెలే తింటున్నామా అన్న టేస్ట్ మీకు ఉంటుంది, వేరే రకంగా కూడా ఉండదు. పొటాటో మనకి అలా అనిపించదు, మినప్పప్పుతోనే మనం చేసామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా బాగా స్మాషర్తో చేసుకున్నాక నేను వరిపిండి తగినంత కలిపేసుకుంటున్నాను. మనకి గారెలు వేసుకోవడానికి వీలుగా మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత సరిపోతుందో అంత మనం చూసుకుంటూ వరిపిండి అయితే మనం ఇలా కన్సిస్టెన్సీ తగ్గట్టు కలిపేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే నేను ఆల్రెడీ సిద్ధం చేసుకుని కోసుకొని పెట్టుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు అది వేసుకుని మనం అన్నీ కలిపేసుకోవాలి. తగినంత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఈ పిండికి సరిపోయినట్టు ఉప్పు వేసుకుని, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నాను కదా అవి కూడా చూడసారు కదా మనకు కన్సిస్టెన్సీ, మనకి గారె వేసుకోవడానికి వీలుగా వచ్చినంత వరకు ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా నేను ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసుకున్నాను. మొత్తం వేసుకుని ఇలాగా ఇంకా నీళ్ళు ఏమీ కలపకుండా మనం దాంతోనే బంగాళదుంపలు దాంతోనే మనం ఆ నీరుతోనే కలుపుకో. మనం ఉప్పు వేసినప్పుడు కొంచెం నీరు వస్తూ ఉంటుంది బయటికి, ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా నీరు వస్తూ ఉంటుంది. దీని అయితే ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టేయాలి. నూనె తాగినంత వరకు పక్కన పెట్టేసుకుని ఈ లోపల చట్నీ కూడా మీకు చూపిస్తాను, కొత్తిమీర చట్నీ. ఇప్పుడు నూనె అది నేను సిద్ధం చేసుకుంటున్నాను. మనకి నూనె తాగే లోపల మనకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కొత్తిమీర చట్నీ దీనికి ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. నార్మల్గా మినపగారులు అనేసరికి పొద్దున్నే మనకు రుబ్బుకోవడం అని, పనులని మన మినపప్పు నానపెట్టుకోవడం అని రకరకాలుగా మనం వేసుకోవాలి. అలా కాకుండా ఈ దుంపతో నేను పొటాటో, మళ్ళీ పొటాటో మనకి రుచి వస్తుందేమో అని అని మీరు అనుకోకండి. మనకి మినపప్పుతో ఎంత టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ ఇందులో కూడా వస్తుంది. ఇప్పుడు నూనె కాగపెట్టేసుకుని ఈలోగా కొత్తిమీర చట్నీ మీకు చెప్తాను అన్నాను కదా, దీనికి కాంబినేషన్గా అది కాకపోయినా సరే అల్లం చట్నీ అయినా తినచ్చండి. గారెల్లోకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది. అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే మనకి ఉన్న గారెలు మనకి ఏదైనా కుర్మా లాంటివి ఏదైనా చేసుకున్నా సరే, చికెన్ కర్రీ అయినా సరే బాగుంటుంది. కానీ ఇది నార్మల్గా మనం అప్పటికప్పుడు ఎలా మన దగ్గర ఉన్న వస్తువులతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అన్నది నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నూనె అది కాకపోయే లోపల నేను మీకు చట్నీ చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ చట్నీకి అయితే మనం గ్రైండర్ జార్ అయితే కొంచెం నేను తీసుకుంటున్నానండి. ఈ గ్రైండర్ జార్లో మనం కొత్తిమీర ఆల్రెడీ కడిగి పెట్టుకున్నది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఆ గ్రైండర్ జార్లో చిన్న దాంట్లో నేను ఇప్పుడు మీకు చట్నీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. కొత్తిమీర అయితే నేను కడిగి పెట్టుకున్నది, పచ్చిమిరపకాయలు ఒక 4, మనకు కొంచెం బెల్లం అన్నీ వేసుకుని ఇందులో మెత్తని ఉప్పు అన్నీ గ్రైండ్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇలాంటి టైంలోనే చింతపండు కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను చింతపండు మీకు స్కిప్ చేశాను, తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా ఉప్పు, ఇలా మనం కొంచెం చింతపండు, బెల్లం అన్నీ కూడా ఇందులోనే ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మనం మెత్తని పేస్ట్లా మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్రైండర్ చేసేసుకుంటున్నానండి. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా బాగుంటుంది, లేకపోతే టమాటా సాస్, అప్పటికప్పుడు మీకు టమాటా సాస్ ఉన్నా సరే బాగుంటుంది. నేను అన్నాను కదా చింతపండు మర్చిపోయానని, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అది ఇంత చింతపండు చాలండి దీనికి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో చింతపండు కూడా వేసేసుకొని నాకు ఇంకా గ్రైండ్ చేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టే. ఈలోగా నూనె అయితే కాగిపోయిందండి. ఇప్పుడు నూనె కాగిందా లేదా అని మనం ఒక చిన్న టెస్ట్ అది చేసుకుని, మనం మామూలుగా గారెలు ఎలా చేసుకుంటామో ఈలోగా పిండి కూడా నాని బాగుంటుందండి. ఇలా కవర్ అది తీసుకుని కొంచెం దానికి నీళ్ళైనా నూనెనా ఏదైనా రాసుకుని, నార్మల్గా మనకు మినపగారెలు ఎలా తయారు చేసుకుంటామో మధ్యన కన్నం పెట్టుకుని ఇది కూడా అలాగే తయారు చేసుకుని వేసేసుకోవచ్చు. ఇంకా ఒక్కొక్కటి నేను తీసుకుని ఇలా కాగిన నూనెలో ఇది వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, అప్పటికప్పుడు మనకి వడలు ఏదైనా తయారు చేసుకోవాలని అప్పటికప్పుడు అనిపించినా సరే, దుంపలు మనకి ఆల్రెడీ ఎన్నిట్లో అయినా మనం రకరకాల వెజిటేబుల్స్లో దుంపలు యాడ్ చేస్తూ ఉంటాము, దుంపలు మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇది ఈజీగా అప్పటికప్పుడు గారెలు మనకి తయారైపోతాయి అన్న ఉద్దేశంతో మేము చేసుకుంటున్నది. ఇందులో షేర్ చేశాను, ఇందులో ఎవరికైనా ఒకటి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఈవినింగ్ స్నాక్ అయినా సరే సూపర్ రెసిపీ అండి. ఇప్పుడు ఇంకొక్కొక్కటి నాకైతే వేగించేసుకోవడానికి ఇలా వేసేసుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఈ గారెలు తెలుసు, మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారు అన్నది కూడా నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ నుంచి మాకు పూజ ఏంటండి, వంట ఏంటండి, అన్నీ కూడాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయిందని అనిపించింది. ఇది మాకు మధ్యాహ్నం మేము టిఫిన్లో అంటూ ఉంటాను కదా, మార్నింగ్ చేసిన కర్రీలోనే ఒక రెండు దుంపలు ఇలా అయితే ఉంచేసుకొని ఇలా ప్రిపేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా పెట్టేసుకున్నానండి. అది మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా బాగా మనం ఏగాక ఇది తీసేసుకోవడం అనండి. వెంటనే కదపకూడదు, ఎప్పుడైనా సరే కొంచెం దాన్ని సెటిల్ అయినిచ్చాక మనం కదపాలి. గారెల్లాగా అటు ఇటు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఏగించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే ఒక్కొక్క వాయ ఇలాగ అయిపోతుందండి. ఇన్స్టెంట్ గారెలు అనేసరికి గోధుమ నూకతో చేసుకోవచ్చు అండి, రవ నూకతో చేసుకోవచ్చు, ఇలా పెరుగు కలుపుకొని చేసుకోవచ్చు, ఇలా పొటాటోతో చేసుకోవచ్చు, తర్వాత పెసరగారెలు ఉంటాయండి అవి చేసుకోవచ్చు. అది కూడా నేను ఇంతకుముందు షేర్ చేశాను, అన్నంతో గారెలు షేర్ చేశాను. అన్నంతో గారెల్లో ఒక చట్నీ చెప్పాను కదండి, దాంతో కూడా ఇది బాగుంటుంది. అది అల్లం చట్నీ మినపప్పుతో తయారు చేస్తాము, ఆ చట్నీతో కూడా బాగుంటుందండి. అండ్ టమాటా సాస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఈరోజు కొత్తిమీర చట్నీతో దీని టేస్ట్ చూడాలన్న ఉద్దేశంతో మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఒక్కొక్క వాయ అయితే నాకు అయిపోతుంది. ఇంకా పెద్ద మూకుడైతే అన్నీ ఒకేసారి కూడా మనం ఇలాగా ఒక 5-6 వేగించేసుకోవచ్చు. కొంచెం చిన్న మూకుడు అన్న ఉద్దేశంతో నేను ఒక 3 ఇలా వేసుకుంటున్నాను. నేను ఇంకో వాయ కూడా ఇలా వేసేసుకొని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం కలిపేసుకొని వేగించేసుకొని దించేసుకోవడమేనండి. చూసారు కదండి రెండు పొటాటోలతో మనం ఎన్ని గారెలైనా ఇలాగ అయిపోతూ ఉంటాయి. అప్పటికప్పుడు మనం చేసుకోవడానికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పి ఇందులో షేర్ చేశాను. ఇంకా లాస్ట్ వాయ అయితే నాకు అయిపోతుంది, ఇంకా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదండి అన్నీ కూడా ఇలా వేగించేసుకుని మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చేసాక మనం ఒక్క చుక్క నూనె కూడా ఉండదండి. నేను మీకు చూపిస్తాను దగ్గర నుంచి, నూనె పీర్చకుండా మనకు అప్పటికప్పుడు గారెలు అయితే మనకి చక్కగా రెడీ అయిపోతాయి. చూసారు కదండి చాలా బాగా టేస్టీ గారెలు అయితే మనకి రెడీ అయిపోయి, దీని టేస్ట్ చూసి చెప్తాను. చూసారు కదా ఇలా మనం తుంచినా సరే లోపల సాఫ్ట్గా పై క్రిస్పీగా ఉంటూ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు దాని టేస్ట్తో పాటు ఇలాగా మనం చట్నీ కూడా చేసుకుని పెట్టుకున్నాం కదా కొత్తిమీర చట్నీ, దాంతో అయితే నేను ఈరోజు సర్వ్ చేసుకుంటున్నానండి. కొంత కొత్తిమీర చట్నీ అయితే మాకు కొంచెం పలచగానే ఉంటుందండి, మాకు పలచగానే ఇష్టం, అలా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి గట్టిగా వచ్చేస్తూ ఉంటుంది, పర్వాలేదు. ఇగోండి ఇప్పుడు గారైతే నిజంగా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. మనకు మినపప్పుతోనే చేసేచ్చామా అని కూడా అనుకుంటూ ఉంటారు, మనం చెప్తేనే కానీ తెలియదండి. పొటాటో టేస్ట్ వచ్చేస్తుందేమో అని మీరు అనుకోకండి, ఎందుకంటే నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడు నిజంగా సూపర్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉన్నదని ఒక లైక్ ద్వారా మీ తెలియజేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్, కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వడానికి. అంతేనండి, చూసారు కదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.
కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.